ఆఫీస్ మందే మొత్తం మొత్తం లేపండి లేకపోతే పాదరెడ్డి గారు గెలిచినందుకు మా సహకారం ఉంటుంది. ఈ వన్ ఇయర్ మొత్తము ఆయన ఏ కార్యక్రమం చెప్పినా మా సహకారం ఉంటామని చెప్పి నేను అదే ఇప్పుడు ఇంకా ప్రజెంట్ ప్రెసిడెంట్ ఈయనకి అది బాధ్యత చెప్పలేదు. ఆ బాధ్యత పోయింది ఇంక నాకు మళ్ళీ వన్ ఇయర్ ఆయన ఎంతనే ఉండి నేను సహకరిస్తాను చెప్పి ఈ సభాముఖంగా తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎలక్షన్లో మాధవరెడ్డి గెలిపినందుకు నిజంగా బార్ అసోసియేషన్ మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఓటు వేసినా వేయకుండా కానీ బార్ సభ్యులే. ఇక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసినా అందరు కలిసికట్టుగా చేస్తాము. మాధవరెడ్డి గారికి మా వంతు సహకారం చేసి బార్ అభివృద్ధికి అభ్యున్నతికి కూడా మాధవరెడ్డి పాటుపడతారు. వారికి మా వంతు సహకారం చేస్తాము. వికారాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మాధవన్న గారు అందరి సహకారంతో ఈరోజు ఘన విజయం సాధించిండ్రు. 21 ఓట్లతో ఘన విజయం సాధించిండ్రు. వారికి మా బార్ తరఫు నుంచి మా తరఫు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్న ఏ కార్యక్రమం చేపట్టినా మా వంతు పూర్తి సహకారం ఉంటుందని మేము అన్నగారికి ఈ విధంగా తెలియజేస్తున్నాము. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా అందరి సహకారం మీకు ఉంటుంది. మీకు ఉండే సమయంలో మంచి కార్యక్రమాలు చేసి అడ్వకేట్ల విషయంలో కానీ బార్ అభివృద్ధి విషయంలో కానీ మీరు బాగా చొరవ తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామన్న మరొక్కసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము. బార్ అసోసియేషన్ సెక్రటరీగా నేను ఈరోజు జరిగిన ఎన్నికల్లో మాధవరెడ్డి గారు 21 ఓట్ల మెజార్టీతో విజయ సాధించినందుకు అందరి న్యాయవాదులందరి సహకారంతో న్యాయవాదులందరూ ఒకటే గొడుగుకునే పనిచేస్తాం కాబట్టి బార్ అసోసియేషన్ అందరూ ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరు ఓడిన వాళ్ళు వేరే కాదు, గెలిచిన వాళ్ళు వేరే కాదు, అందరూ మాధ్యమ మిత్రమే కాబట్టి రేపు పొద్దున ఏ కార్యక్రమం చేపట్టినా వికారాబాద్ బార్ అసోసియేషన్లో బారాబాసి అభివృద్ధి విషయంలో అందరినీ కలిపి అందరిని సహసహకాలు తీసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి వారిని కోరుకుంటూ వారి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 2022-23 సంవత్సరానికి వికారాబాద్ బార్ అసోసియేషన్కు జరిగినటువంటి ఎలక్షన్స్లో మా యొక్క సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి నన్ను పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు వారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. వికారాబాద్ యొక్క కోర్టు యొక్క పరిస్థితి అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నో కట్టినటువంటి బిల్డింగ్స్ మరి ఈ మధ్యనే గవర్నమెంట్ మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు 25 ఎకరాల్లో మోడల్ కోర్టు కోసం అని చెప్పి నిధులు కేటాయిస్తా అని చెప్పినారు. కాబట్టి మాకు స్థల సేకరణ గురించి ఒక ప్రయత్నం ఉన్నది. అదే రకంగా ఫుల్ ఫ్లెడ్జ్ డీజే కోర్టు రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా 4-5 కోట్లు రావాల్సిన అవసరం ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వం యొక్క సహకారంతో ఇది మా వృత్తి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పార్టీలకు అతీతంగా మా న్యాయవాద సంఘాన్ని డెవలప్ చేసుకోవాలంటే ప్రభుత్వాలు సహకరించాలి. ఐదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా సరే కాబట్టి ఎలాంటి భేషాలు లేకుండా అందరినీ కలిసి నాకున్నటువంటి పీరియడ్లో మాకున్నటువంటి ఒక మంచి సాంప్రదాయం సీనియర్ల యొక్క మార్గదర్శనంలో నడిచేటువంటి ఒక బారు హైదరాబాద్లో కూడా మంచి పేరున్నది. వికారాబాద్ బార్ అసోసియేషన్ల యొక్క అడ్వకేట్స్ కానీ ఈ యొక్క బార్ అసోసియేషన్కి మంచి పేరుంది. ఆ పేరును అట్లనే కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యొక్క సీనియర్ల యొక్క మార్గదర్శనంలో మేము ఎవరమైతే ఎన్నుకోబడ్డామో ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డ లక్ష్మణ్ కానీ జనరల్ సెక్రటరీ మా జగన్ కానీ తర్వాత స్పోర్ట్స్ సెక్రటరీ మిత్రుడు రాజశేఖర్ కానీ ఎగ్జిక్యూటివ్ మెంబరు మా యొక్క రాజు వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ చెప్తున్నాడు అక్కడ ఉంటున్నాడు అందుకే కాబట్టి వీళ్ళంతా ఇంకా కొంత
కమిటీ ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలను అతి త్వరలో పూర్తి చేస్తాం తాజా మాజీ అధ్యక్షులు తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ మాకు ఎన్నుకున్నట్టుగా మాకు పూర్తి సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మాకు ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఈ నా యొక్క 1 ఇయర్ టర్మ్ లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలి బార్ అండ్ బెంచ్ డెకోరం ఎట్లా మెయింటైన్ చేయాలి అనేటువంటిది తీసుకొని నేను ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తా అందరితో సహకారం ఎవరు నాకు సమర్థించరు ఎవరు నాకు సమర్థించలే అంటూ భేదభావాలు ఏం లేవు మనం స్పోర్టిగా తీసుకుంటాం ఎందుకంటే మనము ఇక్కడ ఒకటే కులం అనేది న్యాయవాద కులం కాబట్టి వాళ్ళు వీళ్ళని ఏం తేడలే పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా మిత్రులే ఎవరు కూడా శత్రులం కాము కాబట్టి ఒక డెమోక్రసీలో ఎలక్షన్స్ అనేటువంటిది మామూలే కాబట్టి ఒక గెలుపుటంలో నేనేదో గెలిచినంత మాత్రాన నేను ఒక అధ్యక్షుడని నేనేమి ఫీల్ ఏమీ అయ్యేది లేదు ప్రతి ఒక్కరం కూడా అధ్యక్షుడు లాగానే ప్రతి ఒక్కరి యొక్క గైడ్ లైన్స్ తోటే నేను పనిచేయడానికి ప్రయత్నం చేస్తా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నా అదే రకంగా మనకున్నటువంటి ఒక పరిస్థితులు కోర్టు పరిసరాలన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసు ఇలా కార్పొరేట్ వ్యవస్థలో ఉంటున్న అన్ని ఆఫీసులు ఇలా ఎస్పీ కార్యాలయం కానీ లేకపోతే ఎంఆర్ఓ కార్యాలయం కానీ ఒక ఎంపీపీ ఎలక్ట్ అయితే వాళ్ళ యొక్క కార్యాలయం కానీ ప్రతి కలెక్టర్ ఆఫీస్ కానీ ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఉంటారు ఒక రైతు నుంచి ఒక అటెండర్ నుంచి రాష్ట్రపతి వరకు వాళ్ళకైనా ఇబ్బంది వస్తే కోర్టు కావాలి కోర్టులో న్యాయం కావాలి వాదించడానికి అడ్వకేట్స్ కావాలి కానీ ప్రభుత్వాలకు ఈ యొక్క కోర్టులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మాత్రం వాళ్లకు ఫండ్ కేటాయించడం మాత్రం దాంట్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు దీని విషయంలో కూడా ప్రభుత్వాలు ఆలోచించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఒక భవ్యమైన భవన నిర్మాణానికి ఒక స్థల సేకరణ విషయంలో కూడా పెద్దల సహకారంతో ముందుకు పోతాం దానికి స్థానిక ఎమ్మెల్యే ఉండనివ్వండి మన జిల్లాకు సంబంధించిన అన్ని మంత్రులు ఉండనివ్వండి కేంద్రానికి సంబంధించినటువంటి ఎవరైనా మంత్రులు ఉన్నా కూడా వారందరితో కూడా రిక్వెస్ట్ చేసుకొని ఒక మంచి స్థలాన్ని లేకపోతే మనకు కావాల్సినటువంటి ఒక ఈ ఫండ్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇంత మెజారిటీతో గెలిపించినందుకు మరొకసారి నా యొక్క సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు నన్ను గెలవాలని కోరుకున్నటువంటి ఒక నా కోర్టు యొక్క స్టాఫ్ నా యొక్క శ్రేయాభిలాషులు అందరికీ కూడా నేను వారికి ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.